జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నాయస్ హబ్కు స్వాగతం నేను భారతీయ వివరాలకు వెళ్తే భారత్ బంగ్లాదేశ్ల మధ్య స్నేహ బంధం చిగురిస్తోంది చైనా డెట్ ట్రాప్ కుయుక్తులను ముందుగానే పసిగట్టిన బంగ్లాదేశ్ మెల్లమెల్లగా ఆ దేశం నుంచి దూరమవుతుంది ఏషియన్ రీజియన్లో నమ్మకమైన మిత్రుడిగా ఉన్న భారత్తో చేతులు కలుపుతోంది చైనా డెట్ ట్రాప్ తో ఇప్పటికే శ్రీలంక దివాలతీగా పాకిస్తాన్ పరిస్థితి రేపో మాపో అన్న చందంగా తయారైంది దీనికి చైనాతో స్నేహమే కారణమని భావించిన బంగ్లాదేశ్ క్రమంగా తో వాణిజ్యం పెంచుకుంటూ వస్తుంది ఇందులో భాగంగానే ఇరు దేశాల మధ్య చమురు సరఫరా చేయడానికి ఇండో బంగ్లాదేశ్ క్రాస్ బోర్డర్ ఆయిల్ పైప్ లైన్ ను ఇరు దేశాలు విజయవంతంగా పూర్తి చేశాయి మార్చి పద్దెనిమిదవ తేదీన ఈ ప్రాజెక్టు ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ పైప్లైన్ పశ్చిమ బెంగాల్లోని సిలుగురి నుంచి ఉత్తరప్రదేశ్లోని దీనజ్ పూర్ వరకు నూట ముప్పై కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ విస్తరించి ఉంది ఇది బంగ్లాదేశ్లో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవు ఉండగా ఐదు కిలోమీటర్లు మాత్రమే భారత్లో ఉంది మూడు వందల డెబ్బై ఏడు కోట్ల ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టుకు భారత్ రెండు వందల ఎనభై ఐదు కోట్లు వెచ్చించగా ఎన్ఆర్ఎల్ అనే పెట్రోల్ రిఫైనింగ్ సంస్థ తొంభై ఒక్క కోట్ల నిధులు గ్రాంట్ గా అందించింది ఈ పైప్ లైన్ ఏడాదికి ఒక్క మిలియన్ మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేయగలదు ఇది బంగ్లాదేశ్ కు దిగుమతి ఖర్చులను తగ్గించడమే కాకుండా భారత్ నుంచి రిఫైనరీ పెట్రోల్ ఎగుమతులు పెంచడంలోనూ కీలకంగా ఉపయోగపడుతుంది బంగ్లాదేశ్ కు సింగపూర్ చైనా ఇండియా మలేషియా థాయిలాండ్ లో ప్రధాన పెట్రోల్ ఎగుమతి దారులుగా ఉండగా ఈ పైప్ లైన్ ద్వారా భారత రిఫైనరీ పెట్రోల్ ఎగుమతుల శాతం పెరగనుంది ఈ క్రమంలో చైనా ఆధిపత్యం నుంచి కూడా బంగ్లాదేశ్ దూరం జరగటానికి ఉపయోగపడనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు